హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నదులయందు గంగా ననలందు సంపెంగ అనే చక్కటి పద్యాన్ని మనం చెప్పుకుందామండి. నదులయందు గంగా ననలందు సంపెంగ, నదులయందు గంగా ననలందు సంపెంగ, సతుల సీత గ్రంథ తతుల గీత, సతుల సీత గ్రంథ తతుల గీత, కవులయందు గొప్ప కాళిదాసుండురా, కవులయందు గొప్ప కాళిదాసుండురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఓ సుగుణాలు కలిగినటువంటి తెలుగు బాలుడా, ఈ యొక్క విషయాన్ని చక్కగా తెలుసుకోవయ్యా. నదులయందు ఉత్తమమైనది, పవిత్రమైనటువంటిది గంగానది. మరి పూలయందు మంచి సువాసనలను వెదజల్లేది సంపెంగ, సంపెంగ పువ్వులు. బా చూడగానే చూడండి ఎంత సువాసన వెదజల్లుతుందో, పూలన్నింటిలో రారాదట. మరి సతులయందు సీత, మరి సతీలు సతులలో పవిత్రమైనటువంటి వారు సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రుని యొక్క భార్య సీతమ్మ తల్లి. అలాగే గ్రంథములన్నిటిలో కూడా గొప్పది భగవద్గీత. గీత చాలా గొప్ప గ్రంథం, మానవునికి ఎంతో ఉపయోగపడేటటువంటిది, జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా కావలసినటువంటిది ఈ యొక్క గీత. మరి కవులయందు, కవులలో గొప్పవారు ఎవరండి అంటే కాళిదాసుడు, మహాకవి, గొప్ప కవి కాళిదాసుడు. ఈయన మించిన వాళ్ళు, ఈయనే గొప్ప కవి. కవులయందు గొప్ప కవి, దిట్ట కవి, మంచి కవి, మహా మేటి కవి కాళిదాసుడు. చూడండి ఇంత ఏ వింగికి ఆ వింగు, ఎవరు గొప్పవారు అనేది ఎంత చక్కగా చెప్తున్నారు. నదులయందు గంగా నది పవిత్రమైనది అంటున్నారు, పూలయందు సంపెంగ పువ్వు మంచి సువాసన వెదజల్లుతుంది అంటున్నారు, సతులలో సీతమ్మ తల్లి, గ్రంథములలో భగవద్గీత, కవులయందు కాళిదాసుడు, వీళ్ళందరూ కూడా గొప్పవారు. మరి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకో. మరి వీరిని బట్టి మనము కూడా వారిలాగా వారి యొక్క గుణాలు మనలో కూడా అలవరుచుకోవాలి అనేటువంటి చక్కటి విషయాన్ని కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు ఎంతో చక్కగా ఈ పద్యం ద్వారా మనకు తెలియజేయడం జరిగినది. మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారందరికీ కూడా షేర్ చేస్తారని తలుస్తూ, బాయ్ ఫ్రెండ్స్.